హలో గాయస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి తరపున సినీ నటులు ప్రచారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ్ముడు కోసం మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ప్రచారం చేయబోతున్నారనే సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి గారు సంచలన పోస్ట్ అయితే చేశారు. అదేంటంటే, తమ్ముడు పవన్ గురించి బాధపడుతున్న అమ్మకు చిరంజీవి గారు ఒక మాట చెప్పారు. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది, మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పారు. మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువగా నష్టమని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు అన్నారు. తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో ఆయన గొంతును మనం వినాలి, జనమే జయమని నమ్మే జనసేనకి ఏం చేయగలడో మీరు చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ ని దయచేసి గెలిపించాలి అని చెప్పారు. ప్రెజెంట్ ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో చిరంజీవి గారు చేసిన పోస్ట్ కాస్త సంచలనంగా మారిపోయింది. ఇంతకీ మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? వైసీపీనా, జనసేననా, లేదంటే టీడీపీనా? వెంటనే మీ ఒపీనియన్ ని కమెంట్స్ రూపంలో చెప్పేయండి. అండ్ అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు.